హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ దబే సౌజన్య ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఉల్లిపాయ కారం. ఆల్రెడీ ఒక వీడియో చేసి పోస్ట్ చేశాను ఫ్రెండ్స్. వచ్చేసి మనము ఈ ఉల్లిపాయ కారాన్ని తీసుకొని దోశ మీద వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇదిగోండి దోశ కూడా వేసేసుకున్నాను. హోటల్లో కూడా ఇలానే చేస్తారు. ఇదిగోండి ఇట్లా కొంచెం వేసేసుకోవాలి. వేసేసుకొని మొత్తం మనము ఇది ఇలా స్ప్రెడ్ చేసేసుకొని నూనె కూడా వేసేసుకుంటే మనకి ఆనియన్ కారం దోశ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మనకి ఇందులోకి ఆలు కుర్మా కూడా పెట్టుకుంటారు దోశల్లోకి, మసాలా దోశలాగా హోటల్లో అలానే చేస్తారు కదా ఫ్రెండ్స్. ఇదిగోండి మనం ఇట్లా రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి దోశ వేసేసుకొని. మనం మీకు ఇంకొంచెం సరిపోలేదు అనుకుంటే ఇంకొంచెం కూడా వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవచ్చు. సిమ్లో పెట్టేసుకోవాలి మనం మొత్తం. ఇదిగోండి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఎప్పుడు మనం మామూలు దోశలు తిన్న బోరింగ్ అంతా పోతుంది వేసుకొని తింటే. కొంచెం ఆయిల్ కూడా వేసేసుకోవాలి. ఇదిగోండి వేసేసుకొని మొత్తం మనం ఇలా తీసేసుకోవాలి. తీసేసుకున్నాను మొత్తం. ఇది తీసేసిన తర్వాత ఇట్లా ఉల్టా పెట్టేసుకోవాలి. రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి ఫ్రెండ్స్ మనము. ఇవ్వండి ఫ్రెండ్స్ రెండు వైపులా ఎర్రగా కాల్చుకున్నాక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి. చూసారా ఎలా అయిందో మనకి. ఇది ఇవ్వండి అట్లానే మిగిలిన దోశలు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ మనము. లేకపోతే మనం ఇట్లా ప్లెయిన్ దోశ వేసుకొని అయినా చట్నీలాగా అయినా అది మనం పెట్టుకొని తినొచ్చు ఫ్రెండ్స్, బాగుంటుంది. ఇవ్వండి వేసేసుకున్నాను కదా, మీకు టేస్ట్ చేసి చూపిస్తున్నాను. చాలా ఎమ్మి ఎమ్మి టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ ఈ దోశ. ఇందులో కనుక మనం మసాలా కర్రీ పెట్టుకుంటే, ఆడు అది పెట్టుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇవ్వండి ఫ్రెండ్స్ ఇట్లా అయినా మనము పెట్టుకొని అయినా తినచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఈ ఆనియన్ దోశ తయారు చేసుకోండి ఫ్రెండ్స్.